హలో, ఇప్పుడు నా చేతిలో ఉంది అగారో స్టిక్ వాక్యూమ్ క్లీనర్. ఇది ఇప్పుడు నేను ఎందుకు కొన్నాను అంటే మన ఇంటి కోసం కాదు, యశు కోసం కొన్నాను. యశు ఇంట్లో పనమ్మాయిని పెట్టుకోకుండా తనే మొత్తం క్లీన్ చేసుకుంటుంది. ఈ మధ్య కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుందని నాకు కంప్లైంట్ చేస్తూ ఉంది. తనకి బాగా యూజ్ అవుతుందని చెప్పి కొన్నాను. అగారోనే ఎందుకు కొంటున్నావు స్వప్న అంటే, నిజంగా అగారో ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయండి, రీజనబుల్గా అండ్ సేల్ కూడా నడుస్తుంది. మీరు నేను చెప్పానని కాదు, ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయండి, రివ్యూస్ చూడండి, వాడిన వాళ్ళని అడిగే మీరు తీసుకోండి. నేను ఎలాగో కొన్నాను కాబట్టి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. ఒక్కసారి అన్బాక్స్ చేసి ఎలా ఉంటుంది, ఎలా యూజ్ చేయాలి మొత్తం చూద్దాం. నేను కూడా అంటే యూట్యూబ్లో చదివాను, అలాగే గూగుల్లో కూడా రివ్యూస్ చెక్ చేసి కొన్నాను, కానీ ఎలా యూజ్ చేస్తే ఉంటుందో నాకు కూడా తెలీదు. మీతో పాటు నేను కూడా తెలుసుకోవాలి, రండి. నేను ప్రమోషన్స్ ఇచ్చినా లేదా ఎక్కడికైనా వెళ్ళినా సరే ముందు తెలుసుకుంటాను, తెలుసుకున్న తర్వాతనే మీకు చెప్తానన్నమాట. ఎందుకంటే మీరు నన్ను నమ్మి కొంటారు కాబట్టి దాని గురించి క్లియర్గా తెలుసుకుంటేనే బాగుంటుంది కాబట్టి జెన్యున్ రివ్యూస్ ఇస్తూ ఉంటాను. ఒకసారి రివ్యూ ఇచ్చానంటే 100% మీరు గుడ్డిగా వెళ్ళిపోవచ్చు. నేను యూట్యూబ్లో చూశాను ఎలా అన్బాక్స్ చేయాలి, ఎలా అసెంబుల్ చేయాలి అని చెప్పి. అండ్ ఇదే ఎందుకు కొన్నాను అంటే వాడిన వాళ్ళని అడిగాను, చాలా బాగుందని చెప్పారు. మా ఫ్రెండ్ ప్రతిభ కొనింది, చాలా బాగుంది అని చెప్పింది. అండ్ యూస్ చేస్తున్నాను, ఇంట్లో నేను లేనప్పుడు అమ్మ కూడా వాడుతుంది, ఎక్కడైనా మూలల వరకు కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది స్వప్న, ఇంట్లో ఉంటే బాగుంటుంది అని చెప్పింది. యశు కోసమే ఇవన్నీ కనుక్కున్నాను, అందుకే మీకు కూడా ధైర్యంగా చెప్పేస్తున్నాను అన్నమాట. ఇది మనకి బ్రష్. మనం బ్రష్ని బయటకు తీసి చక్కగా హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు. ఇలా ఎంత కిందికైనా సరే అక్కడి వరకు వెళ్తుందన్నమాట. అండ్ ఏ యాంగిల్లో అయినా మనం మూవ్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో లేనప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు కదా అత్తమ్మలాగా, ఎప్పుడైనా పనమ్మాయి రాకపోయినా సరే ఈజీగా క్లీన్ చేసేయచ్చు అన్నమాట. అండ్ మనం యూజ్ చేసిన తర్వాత డస్ట్ మొత్తం ఇందులోకి వచ్చేస్తుంది, ఓపెన్ చేసి పెట్టేయచ్చు. మామూలుగా మనం ఎక్కడికైనా టూర్కి వెళ్ళినప్పుడు, మాలాగా ఎక్కువ టూర్కి వెళ్ళే వాళ్ళు, ఒక 1 వీక్ 1 మంత్ స్పెండ్ చేయాలనుకున్న వాళ్ళు హ్యాపీగా కార్లో పెట్టుకొని కూడా వెళ్ళిపోవచ్చు. ఆ డాక్టర్ ఇందులో మనకి రకరకాల బ్రష్లు వస్తాయి. సోఫా మీద క్లీన్ చేయాలన్నా లేదా కార్లో క్లీన్ చేసుకోవాలన్నా కూడా మనం చేసుకోవచ్చు. వరండాలో క్లీన్ చేసుకోవచ్చు, బెడ్రూమ్స్లో మంచం కింద అండ్ పైన సీలింగ్కి కూడా క్లీన్ చేయాలి అంటే రకరకాల బ్రష్లు కూడా మనకి ఇస్తాడు. ఫిల్టర్, ఇవన్నీ నేను ముందే ఆల్రెడీ యూట్యూబ్లో చూశాను కాబట్టి మీకు ఈజీగా చెప్పగలుగుతున్నాను. అయితే ఇక్కడేమో హౌస్ మొత్తం ఇల్లు మొత్తం ఉడవడానికి మనకి పెద్ద సైజులో ఉంది కదా. నెక్స్ట్ చిన్న బ్రష్ కూడా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఇలా అన్నమాట. అండ్ ఇదేంటంటే మనం ఈ స్టిక్ని వాల్కి పెట్టేసుకోవచ్చు, ఎక్కడైనా ఒక దగ్గర సెట్ చేసేసుకోవచ్చు అనమాట. అక్కడిక్కడ పెడితే పాడైపోతుంది కదండి, 10,000 పెట్టి కొన్నాం కాబట్టి తక్కువ అమౌంట్ ఏం కాదు కాబట్టి ఎక్కడైనా ఒక ప్లేస్లో సెట్ చేసుకొని ఈజీగా తీసి వాడుకోవచ్చు. పని వాళ్ళు కూడా హ్యాపీగా వాడచ్చు, పెద్దవాళ్ళు వాడచ్చు, చిన్నపిల్లలు కూడా అంటే చెరీ బెరీ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా యూస్ చేసేయచ్చు అనమాట. రండి ఒకసారి మనం కూడా యూస్ చేస్తే పని అయిపోతుంది కదా, మీకు తెలుస్తుంది. ఇలా ఛార్జర్ ఇస్తాడు, మనం ఒక 3-4 అవర్స్ ఛార్జింగ్ పెట్టేస్తే మనకి 1 వీక్ హ్యాపీగా వచ్చేస్తుంది. అండ్ ఇది తీసేసి మనం ఏ రూమ్లోకైనా తీసుకెళ్ళొచ్చు అనమాట, ప్లగ్ లేకుండానే మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చిన్న బ్రష్ పెట్టాను కదా, ఒకసారి ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుందో లేదో, కింద చిన్న హెయిర్ ఉంది, వెళ్ళిపోయింది చూసారా. సౌండ్ కూడా ఎక్కువ ఏం రాదు. ఇలా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇంకొకటి క్లియర్గా చూపిస్తాను చూడండి, ఇక్కడ మనకి డస్ట్ ఉంది. ఇలా మనం క్లీన్ చేసుకోవచ్చు. కావాలి అంటే మనం మనకి నీడ్ని బట్టి మన బ్రష్ని చేంజ్ చేసుకోవచ్చు. పైన సీలింగ్ క్లీన్ చేయాలి అన్నా లేదా చిన్న చిన్న ప్లేస్లోకి వెళ్ళాలి అంటే ఇలా ఈ బ్రష్ని మనం యూస్ చేసుకోవచ్చు. నా లైఫ్లో ఎప్పుడు ఇలా ఇల్లు ఊడ్చి మరీ మీకు వీడియో చూపిస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. వంటలు బాగానే చేస్తాను కానీ ఇలా ఇల్లు ఊడుస్తానని అస్సలు అనుకోలేదు. బట్ మీ అందరికీ బాగా యూజ్ అవుతుంది, మీకు కనుక ప్లాన్ ఉంటే తెచ్చుకోండి, నాకైతే వర్త్ అనిపిస్తుంది. ఇప్పుడు ఇలా పెట్టేసి మనం
ఇలా క్లీన్ చేసుకోవచ్చు. మన ఇంట్లో అస్సలు దుమ్ము చెత్త ఎక్కడ ఉండదండి, నేను నీట్గా మెయింటైన్ చేస్తాను కాబట్టి దుమ్ము పెట్టి చూపించలేను. కొన్ని సినిమాలో ఒక సినిమాలో మొత్తం చెత్త తెచ్చి వేసి వాక్యూమ్ క్లీన్ చేద్దామని చెప్పేస్తే అప్పుడే కరెంటు పోతుంది చూడు, నాకు అది గుర్తొచ్చింది. అండ్ ఇదే బ్రష్తో మనం సోఫాని కూడా క్లీన్ చేసుకోవచ్చు. అయితే కావాలి అంటే ఇది కూడా మనం జస్ట్ ఈ స్టిక్ రిమూవ్ చేసేసి, మరి ఇంత పెద్ద స్టిక్ సోఫా కిందికి వెళ్ళలేదు కాబట్టి ఇలా దీంతో కూడా మనం క్లీన్ చేయొచ్చు. దీనికి వేరే బ్రష్ పెడదాం, చాలా బ్రష్లు ఉన్నాయి చూసారా, ఈ బ్రష్తో కూడా మనం క్లీన్ చేయొచ్చు. ఇలా కిచెన్లోకి వెళ్దాం రండి. ఇక్కడ ఎక్కడ డస్ట్ ఉంది మీకు చూపించడానికి, ఇక్కడ చూడండి చిన్న చిన్న గింజలన్నీ వచ్చేస్తాయి. చిన్న హెయిర్ ముఖ్యంగా. ఇప్పుడు నేను చిన్నది పెట్టాను, ఇక్కడైతే మీరు పెద్ద బ్రష్ పెట్టుకొని ఈజీగా ఇల్లు క్లీన్ చేసుకోవచ్చు, భలే ఉంది కదండి. అండ్ ఇక్కడ డ్రా ఉందా, ఇలా మూల మూలల దగ్గర నుండి క్లీన్ చేసేస్తుంది. మనం క్లీన్ చేసిందంతా మీకు ఇందులో కనిపిస్తుంది చూడండి, ఆ డస్ట్ అంతా ఇందులో ఉంది కదా. ఇలా ఆఫ్ చేసేసి దేనికది మనం సపరేట్ చేసేసుకోవచ్చు అన్నమాట. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, ఇందులో ఉన్న డస్ట్ని ఈజీగా మనం బయటికి తీయొచ్చు. ఇక్కడ బటన్ ఉంది కదా, దీన్ని గట్టిగా ఇలా ప్రెస్ చేసి ఇలా అంటే వచ్చేస్తుంది. ఇప్పుడు జస్ట్ పుష్ చేసేస్తే చెత్త అంతా బయటకు వచ్చేసింది చూసారా. అంటే ఇంట్లో చెత్త లేదు కాబట్టి కొంచెమే వచ్చింది, మార్నింగ్ మనం ఊడిస్తే కనుక చాలా వస్తుంది. ఈజీగా క్లీన్ చేసేయచ్చు, వాటర్ పోసి వాష్ చేసేయచ్చు. అయితే ఇందులో మనకి ఈ ఫిల్టర్ ఉంటుంది, ఈ ఫిల్టర్ మటుకి మనకి ఎక్స్ట్రా ఒకటి ఇస్తాడనమాట. కొన్ని రోజులు అయిన తర్వాత ఫిల్టర్ చాలా డస్టీగా అయిపోతే ఇంకొక ఫిల్టర్ ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇది మనకి ఆల్మోస్ట్ 1-2 ఇయర్స్ వచ్చేస్తుంది అని చెప్తున్నాడు, డైలీ వాష్ చేసినా. అండ్ మనకి ఇలా బుక్ కూడా ఇచ్చాడనమాట, మనకి ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్కడ బటన్ ప్రెస్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి, ఎలా అసెంబుల్ చేయాలి, ఎలా అన్బాక్స్ చేయాలి, అన్నీ క్లియర్గా ఇందులో ఉన్నాయి. దేనికి ఏది యూజ్ అవుతుంది, ఛార్జర్ ఎలా యూజ్ చేయాలి, ఎవ్రీథింగ్ మనకి బుక్లో ఉంది. వారంటీ కార్డు కూడా ఉంది, 1 ఇయర్ వరకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే మళ్ళీ మనం రిటర్న్ చేసుకోవచ్చు. అండ్ స్టాండ్ కూడా ఇచ్చాడనమాట, తర్వాత మనం స్టాండ్ పెట్టేసి ఒక దగ్గర సెట్ చేసేసుకోవచ్చు. అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఇంకా అగారో వల్ల చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి. మనం ఓవెన్ టోస్టర్ గ్రిల్లర్ ఆల్రెడీ కొనేసాం, హ్యాండ్ బ్లెండర్ కొనేసాం, హెయిర్ డ్రయర్ ఇంకా నేను ట్రై చేయలేదు, ఆల్రెడీ నా దగ్గర ఉంది. కెమెరా యాక్సెసరీస్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ఉంది, చెర్రీబెర్రీ అడిగారు. ట్రెడ్మిల్ నాకు అవసరం లేదు ఎందుకంటే బిహెచ్ఎల్ కాలనీలో హ్యాపీగా రన్ చేయొచ్చు. ఇంకా పెద్ద వ్యాక్యూమ్ క్లీనర్ కావాలి అంటే ఇది వెట్ అండ్ డ్రైకి యూజ్ చేసుకోవచ్చు. హ్యాండ్ మసాజర్ ఉంది, ట్రిమ్మర్ ఉంది, టూల్స్ ఉన్నాయి, యోగా మ్యాట్ ఉంది, ఫుట్ మసాజర్ ఉంది, చాలా చాలా ఉన్నాయి. మీకు ఏది కావాలో అది చూసి ఆఫర్స్ ఉన్నప్పుడు బుక్ చేసుకోండి. అయితే మొత్తం మీరు స్టిక్ని తీసుకొచ్చి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ బ్యాటరీ ఒకటి తీసుకొచ్చేసి మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. రోజు కూడా ఛార్జింగ్ ఏం అవసరం లేదండి, వీక్లీ వన్స్ పెట్టుకున్నా కూడా వెళ్ళిపోతుంది. ఇది పెడతాం మనం, ఇలా ప్లగ్ వేస్తే మనకి ఇక్కడ ఛార్జింగ్ అవుతున్నట్టు తెలుస్తుంది, బ్లింక్ అవుతుంది కదా. వన్స్ ఛార్జింగ్ డన్ అయిపోయిన తర్వాత బ్లింకింగ్ ఆగిపోతుంది అనమాట, అప్పుడు మనకి రెండు బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఛార్జింగ్ లేదు అని తెలియాలి అంటే ఆన్ చేసినప్పుడు మనకి బ్లూ లైట్ రాదు, రాలేదు అంటే అందులో ఛార్జింగ్ లేదు, పని చేయదు. సో ఛార్జింగ్ కోసం ఇలా జస్ట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. వైర్ కూడా మనకి పెద్దది ఇస్తాడు, ఎప్పుడు కావాలి అంటే అలా మనం బ్యాటరీ తెచ్చి పెట్టేసుకోవచ్చు అనమాట. ఫుల్ స్టిక్ తీసుకురావాల్సిన అవసరం లేదు, స్టిక్ ఎక్కడైనా సెట్ చేసేసి. ఎలా ఉందండి స్టిక్ వ్యాక్యూమ్ క్లీనర్ నచ్చిందా? నాకైతే నచ్చింది, మీరు కూడా కావాలి ఇలాంటి ప్రోడక్ట్ చూస్తే కనుక అగారో మంచి కంపెనీ కొనుక్కోవచ్చు. అండ్ ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి. వీడియో ఎలా ఉందో రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్.